పల్నాడు పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఘటనలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వైసీపీ కార్యకర్తల్ని హత్య చేయించారని విమర్శించారు. 72 ఏళ్లు వయసున్న పెద్దవాళ్లపై కూడా అత్యాచార కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కోడెల కుటుంబ సభ్యులతో పాటు పల్నాడులో ఓడిపోయిన టీడీపీ నేతలను కూడా రేపు చలో ఆత్మకూరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసు పెడితే గురవాచార్య అని ఆయన్ని తీసుకుని వెళ్ళి దాదాపు 4 రోజుల పాటు ఒక పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ స్టేషన్ మార్చి మార్చి కొట్టి ఆయన ఇబ్బందులు పెడితే ఆ రోజు ఏమైంది మీ లా అండ్ ఆర్డర్? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేపారు? ఏ మీరు ఆ రోజు ఎమ్మెల్యేలు అంటే భయపడ్డారా? ఆ రోజు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని రానివ్వలేదా? ఈరోజు ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఊరిని చిత్రీకరించదు. ఎందుకంటే మాకు ఉద్దేశం లేదు, ఏది అలాంటి చేద్దామని ఉద్దేశం లేదు. ఎందుకని అంటే మీరు అలాంటి చేసి 5 సంవత్సరాల్లో ఏ విధంగా 23 సీట్లు పరిమితమయ్యారో అటువంటిది మేము కోరుకోవట్లేదు. మేము మంచిగా పరిపాలన ఇవ్వాలి. అలాగే మా ఎస్పీలను కానీ లేకపోతే డిఎస్పీలను కానీ అందరినీ కూడా అలాగే నియామకం చేసాం. వారికి అలాంటి పవరే ఇచ్చాం. మీరు డ్యూటీ మీరు చేయండి, ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగద్దు అని చెప్పి వారికి ఇచ్చాం. మీలాగా ఇంటెలిజెన్స్ వాళ్ళని వాళ్ళందరినీ పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజు కూడా మేము కూర్చోబెట్టుకోలేదు. పల్నాడులో దాదాపు 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేయడం జరిగింది. అదేవిధంగా 100లాది కేసులు ఫైల్ చేశారు. మరి గత 3 నెలల నుంచి ఎక్కడా కూడా హత్య లేదు. ఏదైనా చిన్న చెదురుమరు సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయి గ్రామాల్లో. వాటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏదో భూతత్వంలో చూపించే కార్యక్రమం చేస్తూ పల్నాడు వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు తప్ప మరే కారణం కాదు. ఇవాళ వేదిక మీదే ఉన్నాడు టీజీవీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ, 72 సంవత్సరాలు వయసు ఆయనకి. ఆయన మీద రేప్ కేసు పెట్టించారు, 2 302 కేసులు పెట్టించారు, మర్డర్ కేసులు. ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించారు. ఈ విధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకే రక్షణ లేకుండా చేసి 5 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు చల్లినట్టుంది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రండి చలో ఆత్మకూరు, మేమందరం కూడా వస్తాం, బాధితులను తీసుకొని వస్తాం. 5 సంవత్సరాల నుంచి గ్రామ బహిష్కరణ జరిగిన చాలామంది వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. అయితే మా మనవి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు అక్కడ పోటీ చేసి ఓడిపోయి గతంలో 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న కోడెల శివప్రసాదరావు గారిని తీసుకురావాలి. అదేవిధంగా ఆయన కుమారుని కూడా తీసుకురావాలి మీ అంట. అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మాచర్లో పోటీ చేసి ఓడిపోయిన అంజిరెడ్డిని, ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొస్తేనే అక్కడ వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. వాస్తవాలు చెప్పడం బట్టి 2 మాటలు చెప్తాను. వాస్తవం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది, ఇందాక చెప్పారు పెద్దలు, టీజీ కృష్ణారెడ్డి గారు ఎవరు, ఆయనకి ఎంత వయసు ఉంది, ఎన్ని మాటలు చేస్తాడు ఆయన, ఆయన కూర్చుంటే లేవలేడు, గోసి పెట్టుకోవాలంటే కాలు ఏదైనా కుర్చీ చూసుకొని గోసి పెట్టుకోవాలా, ఆయన అంతా ఏదో రేపు చేశానని ఒక కేసు, అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదా? ఒకటండి. రెండండి, వాస్తవంగా నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందరో అంటే మాకు తెలిసినటువంటి వాళ్ళు, మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ బాధలు తట్టుకోలేక, వాళ్ళ హింసలు భరించలేక వాళ్ళు ఇక్కడ వచ్చి టీ అమ్ముకుంటున్నారండి. పాపం పొలాలు వదిలిపెట్టి టీ కొట్లు పెట్టుకొని ఒక బస్టాండ్ కాడ మూటలు మోస్తున్నటువంటి పరిస్థితి అండి. రైతు కూడా అక్కడ పోలేని భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు కోకొల్లండి. ఆనాడు ఈ పెద్దలందరూ కూడా అంత పోరాటం అలా అయ్యా ఎట్టొకటి సర్దుకొని అన్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎన్ని ఒకటిని ఇద్దరిని అయితే అనుకుంటాం, అన్ని గ్రామాల్లో ఇబ్బందులు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే ఉందని విమర్శించారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. చంద్రబాబు తన ఉనికిని చాటుకోవడానికి చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ఆ మధ్య వరద రాజకీయాలతో హడావుడి చేసిన బాబు ఇప్పుడు హత్యా రాజకీయాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని యొక్క దృష్టిలో పెట్టుకుని ఎక్కడ వారి మనుగడ తెరమరగవుతుందో అనేటువంటి ఒక అభద్రతా భావంతో వారి మనుగడను కాపాడుకోవటానికి వారి యొక్క ఉనికిని చాటుకోవటానికి ఈరోజు రకరకాలైనటువంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితులు, గోదావరి నదికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది, ఎక్కడా కూడాను మరి వీటి సహాయ చర్యలో కానివ్వండి లేదంటే జరుగుతున్న పరిణామాల మీద కానీ సరైనటువంటి పర్యవేక్షణ జరగలేదని చెప్పి వరద రాజకీయానికి తెరలేపినటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారిని హింసిస్తున్నారు, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి మరొక హత్యా రాజకీయాల ప్రస్తావన తెర మీద తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అసందర్భమైనటువంటి ప్రలాపనలతోటి సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా అవినీతిమయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలనకు సంబంధించి పూర్తిగా హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి చరిత్రలో మొదటి నుంచి ఉన్న పరిస్థితులు. గడిచిన చరిత్ర పరిపాలన మొత్తం చూసుకున్నప్పుడు కూడాను ఎప్పుడైతే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉందో ఆ సందర్భాల్లోనే ఆ సమయాల్లోనే ఎక్కువగా హత్యా రాజకీయాలు, రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు, అంతేకాకుండా వారి పార్టీ వారు తెలుగుదేశానికి మద్దతుదారులు కాదు వీళ్ళు అని చెప్పేసి గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులను గ్రామాల నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.